Franco. ఫాసిస్ట్ బీజేపీ మోడీ సర్కార్ ని ఓడించండి, ఫాసిస్ట్ బీజేపీ మోడీ సర్కార్ ని ఓడించండి, దేశంలో మత కలహాలు సృష్టిస్తున్న బీజేపీని ఓడించండి, బీజేపీ కొమ్ము కాస్తున్న ప్రాంతీయ పార్టీలను ఓడించండి, సిపిఐఎంఎల్ లిబరేషన్ అభ్యర్థులను గెలిపించండి, వామపక్ష పార్టీ అభ్యర్థులను గెలిపించండి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం మత సామరస్యాన్ని, కాపాడుకుందాం లౌకికవాదాన్ని, సిపిఎంఎల్ లిబరేషన్ జిందాబాద్. ప్రజలారా, అనకాపల్లి జిల్లాలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటుకు, నర్సీపట్నం శాసనసభ, చోడవరం శాసనసభ నియోజకవర్గం, మాడుగుల శాసనసభ నియోజకవర్గానికి పోటీ పడుతుంది. తాను ఎక్కడైతే పోటీ చేయటం లేదో ఆ స్థానాల్లో వామపక్ష పార్టీ అభ్యర్థులు ఉంటే వారికి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుని సహకారాన్ని అందజేస్తుంది. వామపక్ష పార్టీలు కూడా పోటీ చేయని చోట ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నప్పుడు అక్కడ వారికి లిబరేషన్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తుంది. భారతదేశంలో మతాల మధ్య కలహాన్ని తీసుకొని వచ్చి హిందూ మతం వారికి, ఇతర మతాల వారికి ఒకరిపైన ఒకరిని ద్వేషాన్ని రెచ్చగొట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ మోడీ సర్కార్. గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. భారతదేశ జనాభాలో కేవలం 1% ఉన్నటువంటి వారి ధనికుల చేతుల్లో 45% మించినటువంటి సంపద పోగుపడింది. మోడీ సర్కార్ చేసిన ఘనకార్యం ఇదే. దేశ సంపదని ఆదాని అంబానీ లాంటి కోటీశ్వరులకు దోచిపెడుతుంది. ఇంకొక వైపున మతం మారణ హోమాన్ని సృష్టిస్తుంది, మణిపూర్లో మనం చూసాం. అందుచేత ఈ ఫాసిస్ట్ మోడీ సర్కార్ని గద్దె దించకపోతే భారతదేశం యొక్క అస్తిత్వానికి, రాజ్యాంగం యొక్క అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి దాపరించింది. మన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన తమ రాజకీయ అవసరాల కోసం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారుతో చేతులు కలుపుతున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఫాసిస్టు శక్తుల్ని ఓడించడానికి, ఫాసిస్టు మోడీ సర్కారుకి అండగా నిలబడుతున్నటువంటి ప్రాంతీయ పార్టీలను ఓడించడానికి ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిస్తుంది. వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. అనకాపల్లి జిల్లాలో లిబరేషన్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో వారికి అండగా నిలబడి ఓట్లు వేయాలని, 3 నక్షత్రాల జెండాపై ఓటు వేసి లిబరేషన్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా ప్రజానీకానికి పిలుపునిస్తుంది. సిపిఎంఎల్ లిబరేషన్ జిందాబాద్. పేదల ఐక్యత వర్ధిల్లాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.